ఎక్కువగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని గోపీచంద్ సొంతం చేసుకున్నారు. అయితే గత కొన్ని ఏళ్లుగా గోపీచంద్ కి సరైన సక్సెస్ పడలేదు. మంచి కంటెంట్ తో మూవీ పడితే ఈ పాటికి స్టార్ హీరోల జాబితాలో ఉండాల్సిన నటుడు గోపీచంద్. ప్రస్తుతం గోపీచంద్ కన్నడ డైరెక్టర్ హర్ష తో భీమా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై గోపీచంద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కథ కావడంతో ఖచ్చితంగా హిట్ ఇస్తుందని నమ్ముతున్నాడు. దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక మూవీ ఉండబోతుంది. ఈ రెండింటి తర్వాత గోపీచంద్ ఓ భారీ సినిమాను చేయబోతున్నారు. అది కూడా యువి క్రియేషన్స్ లో. చాలా కాలంగా యువి నిర్మాతలు గోపీచంద్ తో సినిమా చూడడానికి వెయిట్ చేస్తున్నారు. అయితే మంచి కథ దొరికితే చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పుడు అలాంటి కథని యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పాడంట. రాధాశ్యామ్ సినిమాతో ప్రభాస్ కి భారీ డిజాస్టర్ ని రాధాకృష్ణ ఇచ్చారు. అంతకంటే ముందు గోపీచంద్ కి జిల్ మూవీతో రాధాకృష్ణ హిట్ ఇచ్చాడు. ఆ సినిమాలో కంప్లీట్ మేక్ ఓవర్ తో గోపీచంద్ ని చాలా కొత్తగా రాధాకృష్ణ రిప్రజెంట్ చేశాడు. ఆడియన్స్ కి లుక్ బాగా నచ్చింది. అందుకే స్టైలిష్ డైరెక్టర్ అని రాధాకృష్ణ పేరు తెచ్చుకున్నాడు. యువి క్రియేషన్స్ లో రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్ ఇచ్చినా కూడా రాధాకృష్ణ టాలెంట్ మీద నిర్మాతలకి స్ట్రాంగ్ నమ్మకం ఉందంట. అందుకే రీసెంట్ గా సుమారు 300 కోట్ల బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ కథని గోపీచంద్ దృష్టిలో ఉంచుకుని వారికి వినిపించారట. కథ నచ్చడంతో నిర్మాతలు ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక గోపీచంద్ కి ఆ స్థాయిలో మార్కెట్ లేకపోయినా కంటెంట్ లో దమ్ముంది కాబట్టి పాన్ ఇండియా లెవెల్ లో భారీ కలెక్షన్స్ వస్తాయని నమ్ముతున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.